ఇక ఇది ఈ పేపర్ ఎప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి రాయడానికి, ఆ బట్టగాల్సి మీదే చేయడానికి పనిచేస్తుంది. ఈ పేపర్ పేరే దిశ, దాని పేరు పెట్టిన దద్దమ్మ అని. ఇక ఫోన్ ట్యాంపరింగ్ నిజమే, ఈయనకి ఎవరిచ్చిళ్ళు, ఎవరిచ్చారు నాకు అర్థం కాలే. హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో సిట్ ఉంది అని చెప్పారు. మరి మొత్తం వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏమైనా మొత్తం ఇచ్చిర్రా, ఏం ఏం రాస్తుందండి ఈ పత్రిక? ఆటో పైలట్ ప్రభుత్వాన్ని నడపడం వారికి అలవాటు, కేబినెట్ విస్తరణ, పోస్ట్ పోన్, పీసీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా, ఆశావాహుల సంఖ్య పెరగడమే కారణం, ఎంపిక విషయంలో కుదరని ఏకాభిప్రాయం, హడావిడిగా నిర్ణయం వద్దని ఏఐసీసీ భవనం, వారం తర్వాత మరోసారి సమావేశం. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక సైతం వాయిదా పడింది. ఒకటి రెండు రోజులలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందని, అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని వార్తలు వస్తున్న క్రమంలో ఎంపిక వాయిదా పడడం రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం మారింది. ఆశావాహుల సంఖ్య ఎక్కువవడం, నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారం 10 రోజులలో తర్వాత రాష్ట్ర నేతలతో సమావేశం ఉంటాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఏ వానికెట్లతో వీనికెట్లతో వాళ్ళకెట్లతో వీళ్ళ ఇదే పంచాయతీ అట, కుర్చీలు తన్నుకుంటున్నాయి, కుర్చీలు తన్నుకుంటున్నాయి వీళ్ళు కాదు, అంత ఘోరంగా ఉన్నదట పీసీసీ పదవి మీద. కాంగ్రెస్ అంటే సముద్రం కదా, ఇవాళ సునామీ వస్తుంది, అలలు వస్తాయి, అన్నీ వస్తాయి, ఏది జరగాలనో అది జరుగుతుంది. అంతే పార్టీ అంటే ఏంది, పార్టీ విస్తరణ కోసం ప్లాన్ జరిగితే అలా ఊకోరు కదా అన్న, ఎందుకుంటారు? నిన్న మొన్న వచ్చినోడే ఏంది అధ్యక్ష పదవి, ఆఖరికి సీఎం అయిపోయారు, ఇవి ఎట్లుంటుంది, ఆ పార్టీ పదవి కోసం ఏదైనా చేస్తారు. పీసీసీ పదవిలో గందరగోళ పరిస్థితి ఉన్నది, కాంగ్రెస్కు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నది. ఏంది కేకేకు కాంగ్రెస్ కండువా కప్పుతున్న కరికే పక్కన రేవంత్ రెడ్డి సిగ్గుండాలి కొంచెమైనా, వయసు అయిపోయింది. వయసు అయిపోయిన తర్వాత కేసీఆర్ పక్కన 10 ఏళ్ల పాటు పనిచేసిన ఈ మనిషి ఎట్లా కాంగ్రెస్లోకి వెళ్తా? జాబ్ క్యాలెండర్ రెడీ, ఆయనకు దిశ ఆయనకు చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు, రాత్రి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్తాడు. హలో దిశ, నాన్న చెప్పున్నానా అంటాడు ఈయన. బిడ్డ ఇగో నేను పంపిస్తున్నా, రేపు పొద్దుగాల బ్యానర్ ఐటమ్ రాయంటారు ఈ దిశోనికి. 2-3 రోజులలో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కేటగిరీలో పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలలలోపే ప్రక్రియ పూర్తి. ఇక ఇప్పటికే శాఖల వారిగా జాబితా సిద్ధం, అధికారుల స్థాయిలో కసరత్తు. వీడికి సంబంధించిన దిశాని ఎలిగేషన్స్, దిశ మీద కేసులు లీగల్గా వేయాల్సిందే, భయంకరంగా వేయాలి. వీడు రాసే రాతలను చూస్తా అంటే చిర్రెత్తిపోతుంది. నేను చెప్తున్నా ఎంత ఘోరంగా రాస్తానంటే పుండకోరు వార్తలు, అబద్ధపు రాతలు రాస్తాడు. ఏంది కాంగ్రెస్లోకి కేశారావు, ఏం చేయాలి ఆయన? ఇక దాంతోపాటు ఇంకొక అంశం, సీఎంల మీటింగ్కు ఫస్ట్ స్టెప్, ఆ తర్వాత 2 రాష్ట్రాల సీఎస్ల భేటీ, కొనసాగింపుగా ఆయా శాఖల కార్యదర్శుల సమావేశం అంటూ కూడా చూడొచ్చు. విభజన సమస్యలపై చర్చలు, కొన్ని అంశాలలో మెట్టు దిగడానికి సుఖమం, దీర్ఘకాల ప్రయోజనాలు, హక్కులే ప్రామాణికం. ఇద్దరు సీఎంల మధ్య ఫస్ట్ టైం సమావేశం ప్రజాభవన్లో ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు. ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం సీఎస్ అట, డిప్యూటీ సీఎం ఏర్పాట్లను పరిశీలించిందట. వారవ్వ సీఎంకి ఈక్వల్ డిప్యూటీ సీఎం, ఎంతకైనా దళిత బిడ్డల పట్ల విచ్చ. ఏంది కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకో, ఎవరు అమ్ముకుంటారో చూస్తాం, ఎవరు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందో, ఎవరు ఏడుంటారో మేము కూడా చూస్తాం.